హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ లీలా ఫుడ్ ఇస్ హాంట్ ఈరోజైతే మనము పచ్చి కొబ్బరితో చిక్కుడుకాయ ఫ్రై ఫ్రైయండి చాలా ఈజీ రెసిపీ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది మనం రోజు తినే కర్రీలాగా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి తప్పకుండా ఇంట్లో వాళ్ళందరికీ చాలా బాగా నచ్చుతుందనమాట ముందుగా అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఇక్కడ నేను పచ్చి కొబ్బరిని సగం కొబ్బరి గిన్నెనైతే తీసుకున్నానండి ఆ సగం కొబ్బరి గిన్నెలోకి కొంచెం అల్లం వెల్లుల్లి అలాగే అల్లంని కట్ చేసి పెట్టుకున్నాను వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను ఆల్రెడీ మిక్సీ జార్లోకి వీటిని వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసేసి అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ కారం వేసేసుకొని మనం మిక్సీ అయితే చేసేసుకోవాలండి ఒక కడాయిలో ఆయిల్ తీసుకొని పోపు దినుసులు వేసేసుకొని కొంచెం కరివేపాకు సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఒక ఆనియన్ అయితే తీసుకోవాలి ఇది కొంచెం దూరగా ఫ్రై అవ్వనివ్వాలండి మనకి కొంచెం ఆనియన్ బ్రౌన్ కలర్ అవ్వగానే మనము దీంట్లోకి కొంచెం పసుపు యాడ్ చేసేసుకోవచ్చు నేను పసుపు తర్వాత వేస్తున్నాను ఫస్ట్ ఆయిల్లో వేసుకుంటే బాగుంటుంది ఇక్కడ మనము కొంచెం జీలకర్ర అలాగే కొంచెం ఎండుమిర్చి వేసేసుకొని ఆల్రెడీ టూ విజిల్స్ వచ్చేదాకా ఉడికించి పెట్టుకున్న హాఫ్ కిలో చిక్కుడుకాయనైతే తీసుకున్నానండి దీన్ని మీరు గింజలు ఉన్నది తీసుకున్నారంటే ఇంకా టేస్ట్ ఉంటుంది తప్పకుండా లేతవి కాకుండా గింజలు ఎక్కువగా ఉన్నది తీసుకోండి చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు దీంట్లోకి మనము కొంచెం పసుపు అయితే యాడ్ చేసేసుకోవాలి చాలా ఈజీ రెసిపీ అండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఎందుకు చెప్తున్నానంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది రొటీన్గా తినే ఫ్రై లాగా కంటే కంటే కూడా మనకి ఇలా తక్కువ ఆయిల్లో ఫ్రై ఐటమ్ చాలా బాగుంటుందన్నమాట సో తప్పకుండా ట్రై చేయండి చాలా సింపుల్ ప్రాసెస్ మనం ఆ పౌడర్ని మిక్సీ చేసుకున్న పౌడర్ని కలిపేసుకొని చిన్న మంట మీద ఒక టూ మినిట్స్ మగ్గించుకుంటే మనకు కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఎందుకంటే అల్లము వెల్లుల్లి మనం పచ్చివి వేసాం కదా ఆ పచ్చివాసన పోయే వరకు చిన్న మంట మీద మనము వాటిని అయితే మగ్గించుకుంటే సరిపోతుందండి ఫైనల్గా కొంచెం మిగిలిన పౌడర్ని కూడా వేసేసుకొని నేను దీన్ని మూత పెట్టేసుకున్నాను ఇది చపాతిలోకైనా రొట్టెలోకైనా అన్నంలోకైనా పులగంలోకైనా దేంట్లోకైనా సరే చాలా చాలా మంచి కాంబినేషన్ అండి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫైనల్గా మనం మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత సర్వ్ చేసేసుకొని తింటే మనకు ఇది వేడివేడిగా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇంతే అండి చాలా ఈజీ రెసిపీ ఐ హోప్ నచ్చింది అనుకుంటున్నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ